స్వాతంత్ర సమర యోధులు మాజీ సైనికులకు అసైన్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఈ భూములకు ఏపీ అసైన్మెంట్ చట్టం 1977 వర్తించదని స్పష్టం చేసింది. ఎన్ఓసీలు అవసరం లేదని కలెక్టర్లే నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేయాలని ఆదేశించింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం మాజీ సైనికులు స్వాతంత్ర సమర యోధులు వారి వారసులకు సర్కార్ చుక్కలు చూపిస్తోంది. వారికి గత ప్రభుత్వాలు అసైన్ చేసిన దాదాపు 200,000 ఎకరాలను ధర్ని పోర్టల్లో నిషేధిత జాబితాలో చేర్చింది. వాటిని ఆ జాబితా నుంచి తీసేయాలని కోరుతూ వారంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 2 ఏళ్లుగా ఎన్ఓసీలు జారీ చేయడం లేదు. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలు హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో బాధితులు భూములు అమ్ముకోలేక తమ వారసుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో స్వయంగా కలెక్టర్లే నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తుంటే మన రాష్ట్రంలోనేమో అప్లికేషన్లు పెట్టుకున్నా వాటిని తిరస్కరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.